హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నివీనిత్వి కుకింగ్ అండ్ రాగ్స్ మనందరికీ వినాయకుడన్నా ఆ లంబోదరుడన్నా చాలా అంటే చాలా ఇష్టం ఇటు పిల్లలు కానివ్వండి ఇటు పెద్దలు కానివ్వండి ప్రతి ఒక్కరికి చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరం ఘనంగా ప్రతి ప్రతి ఒక్కరి ఇళ్ళల్లో చేసుకునే ఒక ముఖ్యమైన పండగ మన వినాయక చవితి అయితే ఈ వినాయక చవితి మన మనకు ఈ నెల అంటే సెప్టెంబర్ పదవ తారీఖున రాబోతోంది కాబట్టి ప్రతి ఒక్కరూ మనం పూజ అయితే చేసుకుంటాం కదండి ప్రతి ఒక్కరూ ఇలా పూజ చేసుకోవడం వల్ల ప్రతి వీధులలో ఇలా మనము గణేషుని పెట్టడం వల్ల మనకి పూజారులు కొన్ని సమయాలలో దొరకకపోవచ్చు అలాంటి సమయంలో మనకు పూజ అయితే చేస్తాం కానీ మంత్రాలు లేకుండా పూజ అనేది ఎటువంటి ఫలితాలను ఇవ్వదు కదండి కాబట్టి అలా మంత్రాలతో కూడిన పత్రి పత్రి పూజతో కూడిన మంత్రాలతో కూడిన కథ ఇవన్నీ కూడా నేను మీకు ఇవాళ షేర్ చేయబోతున్నాను సో ఇంకెందుకంటే ఆలస్యం పూజ ప్రారంభించేద్దామా ఏ కార్యక్రమాన్ని ప్రారంభించినా ఎటువంటి విఘ్నాలు ఆటంకాలు లేకుండా కొనసాగాలని తొలి పూజ గణనాథుడికే నిర్వహిస్తారు ఆయన అనుగ్రహం పొందితే అన్ని కార్యాలు జయమవుతాయి కనుక వినాయకుడికి పుట్టినరోజైన శుద్ధ చవితి రోజునే వినాయక చవితి పండుగను మన హిందువులు జరుపుకుంటారు వినాయక చవితి రోజున ప్రాప్తకాలమే అంటే తెల్లవారు ఘటనలనే లేచి ఇంటిని శుభ్రం చేయాలి తర్వాత తలంటు స్నానం చేసి ఉతికిన వస్త్రాలను లేదా కొత్త బట్టలను ధరించాలి మామిడాకు తోరణాలు కట్టి ఇంటిని అలంకరించాలి అలాగే ఒక పీటకు పసుపు రాసి ఇంటికి ఈశాన్య భాగంలో లేదా ఉత్తర దిక్కులో ఉంచాలి ఒక్క పళ్ళెం తీసుకొని బియ్యం వేసి వాటిపై తమలపాకులు పెట్టుకోవాలి అగరబత్తులు వెలిగించి దీపారాధన చేసి ఆ తర్వాత ఇప్పుడు నేను చెప్తున్న ఈ కింది మంత్రాన్ని చెప్పుకొని పూజను ప్రారంభించాలి మంత్రమేద చూసేద్దామా ఇప్పుడు ఒక శ్లోకం ఓ దేవీ వాచామనయంతదేవస్థా విశ్వరూపా పశవో వదంతి సా మంత్రేషూర్జం దూహనాదే ర్వాగస్మను అయం సుముహూర్తు సుముహూర్తస్ హ శివో యా దేవీ సర్వంగ సంస్కరణ తుసాం సర్వతో జయమంగళం అని ఈ శ్లోకము చదువుకోవాలి నేను ఈ శ్లోకాన్ని మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఇస్తాను కావాలంటే స్క్రీన్ షాట్ చేసుకోండి ఇప్పుడు ఈ శ్లోకం చదువుకున్నాక పీటపై వినాయక ప్రతిమను ఉంచి పాలవెల్లి అంటే వినాయకుడికి పైన మనము కడతాం కదండి ఒక రూఫ్లాగా దానిని పాలవెల్లి అంటారు ఈ పాలవెల్లికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి విగ్రహం తలపై వచ్చేలా దాన్ని వేలాడదీయాలి దీనిపై పత్రి వేసి నలువ నలువైపుల మొక్కజొన్న పొత్తులు పళ్ళతో అలంకరించాలి ఉండ్రాళ్ళు కుడుములు పాయసం గారెలు పులిహోర మోదకాలు జిల్లేడుకాయలు నువ్వులు వంటలు మొదలైన పిండి వంటలు సిద్ధం చేసుకోవాలి రాగి లేదా ఇత్తడి పాత్రను తీసుకొని పసుపు రాసి అందులో నీళ్లు వేసి పైన టెంకాయి జాకెట్టు అని కలసం పెట్టుకోవాలి కొందరు కలసం అయితే పెట్టుకుంటారండి కొందరికి కలసం ఆచారం లేని వాళ్ళు కలసం పెట్టుకోకుండా విగ్రహాన్ని తెచ్చుకొని పెట్టుకుంటే చాలు పూజలు అనేది ప్రారంభిద్దాం మనము ముందుగానే తయారు చేసి పెట్టుకొని పెట్టుకుంటాం కదండి ఉద్రిని పంచపాత్ర ఇవన్నీ కూడా ఇప్పుడు ఆచమనం అయితే చేయాలి ఓం స్వాహ ఓం నారాయణ స్వాహ ఓం మాధవాయ స్వాహ అని మూడు సార్లు చేతిలో నీళ్లు వేసుకొని ఆచమనం చేయాలి అనంతరం ఈ శ్లోకాలను చదవాలి ఇప్పుడు ఓం గోవిందాయనమా అని నీళ్లను వదలాలి ఇప్పుడు ఓం విష్ణవే నమ ఓం మధుసూదనాయనమం త్రివిక్రమాయనమ ఓం వామనాయనమం శ్రీధరాయనమ ఓం హృషికేశాయనమ ఓం ఓం దామోదరాయ నమ ఓం సంకర్షనాయనమ ఓం వాసుదేవాయ ప్రధ్యుమ్నాయనమ ఓం అనిరురుద్ధాయనమ ఓం పురుషోత్తమాయ నమ ఓం అదోక్షజాయ నమ ఓం నారసింహాయ నమ ఓం అచ్యుత్యాయ నమ ఓం ఉపేంద్రాయ నమ ఓం నమః ఓం శ్రీకృష్ణాయ నమ ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ ఇప్పుడు ఇప్పుడు నేను మంత్రాలు చెప్తాను మీరు కుడి చేతితో అక్షింతలు తీసుకొని ఆ దేవుడి పైన చల్లండి ఓం శ్రీలక్ష్మీనారభ్యాయ నమ ఓం ఉమే ఉమామహేశ్వరాభాయ నమ వాణి హిరవ్య గర్భ గర్భభ్యాం నమ సచీపురందభ్యా ఓం అరుంధతి వసిష్టాభ్యాం నమ శ్రీ సీతారామభ్యా నమ నమస్సర్యేభ్యం మహాజనేభ్య నమ ఓ అయం ముహూర్త ముహూర్తస్థూ అని అక్షింతలు దేవుడిపైన చెల్లాలి ఇప్పుడు ఉత్స్సు భూతపిశాచ ఏతే భూమివారక ఏత ఏతాం విరోధేన కర్మ నరాభమేవ అని మంత్రాన్ని చదువుతూ అక్షతలు తలపై నుంచి వెనుక వేసుకోవాలి మళ్ళీ చెప్తాను వినండి తలపై నుంచి అక్షతలు వేసుకుంటూ ఈ ఈ శ్లోకం చెప్పుకోవాలి ఉత్తిష్టస్తు భూత్పిషేచ ఏతే భూమి భారకా ఏతాష మరో విరోదేన బ్రహ్మకర్మ సరాబమే అని చేసుకోవాలి ఇప్పుడు ప్రాణాయామం ఓం భోహ ఓం భువ ओङ् सुवः ॐ महः ॐ जनः ओङ्पः ओङ् सत्यः ॐ प्रसरितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ॐ पूजो पूज्योतीरसोऽमृतं ब्रह्म भुर्भुवस्वरम् अपवित्रः पवित्रो वा सर्वावस्थाङ्गथोऽपि न यः स स्मरे देवै విరూపాక్షంస అభ్యాంతర శుచి అని నాలుగు దిక్కుల ఉద్దరేణితో నీళ్లు చెల్లి శుద్ధి చేయాలి ఇప్పుడు సంకల్పం మమత్త సమస్త దురితక్ష ద్వారా శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం ప్రవర్తమానస్య శ్రీమహావిష్ణురాజ్ఞాయ ప్రవర్తమానసె్రాహ్మణ ద్వితీయ పరాధే శ్వేతవరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ బాదే బంజ్ జంబూ వర్షే భరతవర్షే భరతగండే మేరో దక్షిణ దిర్భాగే మీ దగ్గర ఏ నది సమీపంలో ఉందో ఆ పేరు చెప్పుకోవాలి శ్రీశైలస్య నివాసిత గృహే అస్మిన్ వర్తమాన వ్యవహారక చంద్రమానేన శ్రీ ఇది ఏ సంవత్సరమో చెప్పుకోవాలి నామ సంవత్సరే దక్షిణాయనమా ఉత్తరాయనమా చెప్పుకోవాలి ఋతౌ వర్ష ఋతౌ అని చెప్పుకోవాలి మాసే భాద్రపద మాసము భాద్రపద మాసే పక్షే శుక్లపక్షే తిథి చాతుర్యం అని చెప్పుకోవాలి స్థిర మీ ఊరి పేరు చెప్పుకోవాలి అలాగే వాసరే మీ మీ ఊరి పేరు చెప్పుకోవాలి శుభ నక్షత్రే శుభ శు శుభ శుభకరణే ఏవంగన విశేషేణ భిష్టాయాం శుభతిధౌ శ్రీమాన్ గోత్ర మీ గోత్రం చెప్పుకోవాలి నామధేయ మీ నామధేయం చెప్పుకోవాలి ధర్మపత్ని మీ ఇంట్లో మీ సతీమతి పేరు చెప్పుకోవాలి సమేతోహం సకుటుంబస్ క్షేమస్థైర్య విజయ అవయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం మోక్ష చతుర్విధ ఫల

ఉంగరం వేలితో నీళ్లు ముట్టుకోవాలి మనం కలిశంలో నీళ్లు పెట్టుకుంటాం కదండి అలాగా కలిశంలో చేసుకోవాలి భవసంచిత పాపవుగా పాపవుగా విధ్వంసన వీక్షణం విఘ్నాంధారభాస్వదం విఘ్నరాజ భజే ఏకదంతం సూర్పకర్ణం గజవక్తం చతుర్భుజం పాశాంఖుతరం దేవం ధ్యాయత్ సిద్ధి వినాయకం ఉత్తమం గణనాదస్యా వ్రతం సంపత్కరం శుభం భక్తాభీష్టప్రదం తస్మాధ్యాయత్ విఘ్ననాయకం ఇప్పుడు షోడశోపచార పూజ అంటే ఆ గణ గణనాయకుడిని మన ఇంట్లోకి ఆవాహనం చేయడం అన్నమాట దానిని ఇప్పుడు మనం చేద్దాం నేను ఏవి చెప్పినప్పుడల్లా మీరు చేతిలోకి అక్షంతలు తీసుకొని ఆ గణనాయకుని పైన వేయండి దేవం తప్త కాంచన సన్నిభం చతుర్భుజం మహాకాయం సర్వారణ భూషితం శ్రీ ధ్యాయామి అత్ర గచ్చ జగద్ధ్వందర రాజాచేశర అనాథనాథసర్వజ్ఞ ఘోరీ గర్భ సముద్భవ ఆవాహయామి అని అక్షింతలు ఇప్పుడు దేవుడిపైన పైన వేయండి ఇప్పుడు మళ్ళీ అక్షితలు తీసుకోండి మౌక్తికై పుష్యరాగైష నానా రత్నై రీర్వాజరాజితం చారు ప్రీత్యర్ధం ప్రతిగుహ్యం ఆసనం సమర్పయామి అని అక్షితలు దేవుడి పైన వేయండి ఇప్పుడు చేతులకి మళ్ళీ అక్షితలు తీసుకోండి గౌరీపుత్ర నమస్తే తు శంకర ప్రియనందన గృహణార్ద్యం మయా దత్తం గంధ పుష్ప పుష్పక్ష धैरुध्यम् आर्ग्यं समर्पयामि गजभक्तनमस्ते तु सर्वाभीष्टप्रदायकसभक्त्यापाद्यं मया दत्तं गृहा गुरुहा, गृहाणाधिरादननपाध्यं समर्पयामि अनादनादसर्वज्ञा गीर्वाणवरपूजिता गृहनाचमनं देवा तुभ्यं धत्तमय प्रभो आचमनीयं समर्पयामि दधिक्षीरसमायुक्तं तामध्वाज्येन समन्वितं मधुपर्खं गृहानेदं गजवक्तं नमोऽस्तु ते मधुपर्कं समर्पयामि स्नानं पञ्चामृते वा గృహాన గణనాయక అనాదనాద సర్వజ్ఞ గీర్వాణ గణపూజిత పంచామృత స్నానం సమర్పయామి ఇప్పుడు ఒక పువ్వుతో పంచామృత స్నానం చేయించాలి అంటే పంచామృతం మనం ముందుగానే తయారు చేసి పెట్టుకొని పెట్టుకున్నాం కదండి దానిని దేవుడి పైన చల్ల గంగాది సర్వ సరస్వతి బ్రేభ్యం ఆహృతైరమలీర్నలై స్నానం కురుష్వ భగవాను మా పుత్ర నమోస్ శుద్ధోదక స్నానం సమర్పయామి ఇప్పుడు కలసంలోని నీటిని కొద్దిపై దేవుడిపైన చెల్లాలి రక్తవస్త్రద్వయం చారు దేవాయోగ్యం మంగళం శుభప్రదం గృహ్యా గృహాణత్వం లంబోదర హరాత్మజ వస్త్రయుగ్మం సమర్పయామి ఇప్పుడు దేవుడికి పత్తి సమర్పించాలి రాహితం బ్రహ్మసూత్రం కాంచనం చో థర్యం గృహాన సర్వదేవజ్ఞ భక్తాన మిష్టదాయక ఉపవీతం సమర్పయామి ఉపవీతమంటే జంజమండి జంజాన్ని దేవుడికి సమర్పించాలి చంద్రనాగరు కర్పూర కస్తూరి కుంకుమానిత్వం విలేపనం సురశ్రేష్ట ప్రీత్యర్ధం ప్రతిగుహ్యదాం గంధాన్ సమర్పయాని గంధాన్ని సమర్పించాలి అక్షతవ్యాన్ సాలిండూలాన్ శుభాన్ గృహాన్ పరమానంద ఈశపుత్ర నమోస్తుతే అక్షతాన్ సమర్పయామి ఇప్పుడు అక్షతలు సమర్పించాలి సుగంధాన్ని సుపుష్పా ఝాజి కుందముఖాన్ని చ ఏక వింశతి పత్రాన్ని సగృహణ నమోస్ పుష్పాన్ని పూజయామి అదాంగ పూజ పుష్పాలతో పూజించాలి మీ దగ్గర ఉన్న పువ్వులతో పుష్పాలతో దేవుణ్ణి పూజించాలి ఓం గణేశాయ నమ పాదౌ పూజయామి ఓం ఏకదంతాయ నమ గూల్పౌ పూజయామి ఓం శూర్పకర్ణాయ నమ జానూని పూజయామి ॐ विघ्नराजाय नमः जङ्गे पूजयामि ॐ अकुवाहनाय नमः पूजयामि ॐ हेरम्बाय नमः खटिं पूजयामि ॐ लम्बोदराय नमः उदरं पूजयामि ॐ गणनादाय नमः नाभिं पूजयामि ॐ गणेशाय नमः हृदयं पूजयामि ॐ स्थूलकण्ठाय नमः कण्ठं पूजयामि ओं वक् गज वक् नम वूजयामी ओं विघ्नहंत्रेय नम ने पूजयामी ओं शूर्पकर्णा नम कर्ण पूजयामी ओं पालचंद्राय नम लटयामी ओं सर्वेराय नम शिपूजया ओं विघ्नराजा नम सर्वाणा घाई पूजयामी अंटू ఇప్పుడు మనము పువ్వు పువ్వులని అక్షింతలని దేవుడి పైన చెల్లుతూ ఈ పూజను చేసుకోవాలి ఇప్పుడు ఏకవింశతి పత్రపూజ అంటే వినాయకుడికి ఇష్టమైన ఇరవై ఒక్క పత్రాలతో పత్రి పూజను చేయాలి పత్రి పూజను చేస్తూ ఈ కింది కింది ఒక్కొక్క పత్రానికి ఒక్కొక్క నామము చెప్పుకుంటూ దేవుడికి అంటే ఆ ఇష్ వినాయకుడికి ఇష్టమైన ఇరవై ఒక్క పత్రాలతో పూజ అనేది చేయాలి అది ఇప్పుడు మనం చూద్దాం ఓం శుముఖాయ నమ మాచీపత్రం పూజయామి ఓం గణాధిపాయ నమత బృహతి పత్రం పూజయామీ ఓం ఉమాత్రయ నమ బిల్వపత్రం పూజయామి ఓం గజాననాయ గజాన దుర్వాయుమం పూజయామి అంటే గరిక ఓం హరసూనవే నమ ఓం దత్తూరపత్రం పూజయామి అంటే ఉమ్మెత్తాకు ఓం లంబోదరాయ నమ బదరీపత్రం పూజయామి అంటే రేగి పండు ఉంటాయి కదండి వాటి ఆకులు ఓం గృహగజ్రాయ నమ గజ్రాయ నమ అపారమాగపత్రం పూజయామి ఓం గజకర్ణకాయ నమ తులసీపత్రం పూజయామి ఓం ఏకదంతాయ నమ చూతపత్రం పూజయామి ఓం వికటాయ నమ కరవీరపత్రం పూజయామి ओं भिन्नदंताय नम विष्णुक्रांत पूजयामी ओं वटवे नम दाड़िपत्र पूजयामी ओं सर्वेराय नम देवरुपत्र पूजयामी ओं पालचंद्रय नम पूजयामि पूजयामी ओं हेरंबाकाय नम सिु सिंधुवारपत्र पूजयामी ओं शूर्पकर्णा नम जापत्र पूजयामी ॐ सुराग्रजाय नमः गण्डकीपत्रं पूजयामि ॐ इबवक्त्राय नमः शमीपत्रं पूजयामि ॐ विनायकाय नमः अश्वस्थपत्रं पूजयामि ॐ सुरसेविताय नमः अर्जुनपत्रं पूजयामि ॐ कपिलाय नमः अर्कपत्रं पूजयामि ॐ श्रीघनेश्वराय नमः ఏక విశంతి పత్రాన్ని పూజయామి ఇప్పుడు పత్రి పూజ మరియు వినాయక పూజ అయిపోయింది కదండి మనము వినాయక అష్టోత్తర శతనామావళి చెప్పుకోవాలి ఈ అష్టోత్తరం చెప్పుకునేటప్పుడు ఎర్రటి అక్షింతలతో మనము లేదా ఎర్రటి పువ్వులతో చేస్తే ఆ వినాయకుడు మనకి తప్పగా మనకు కోరుకున్న కోరికలు నెరవేరుస్తాడు వినాయక అష్టోత్తరములు మనకి ప్రతి బుక్లోనూ కూడా ఉంటాయి అవి చూసి మీరు చెప్పుకోవచ్చు ఇప్పుడు మనం అష్టోత్తరాలు భజనలు ఇలాగ అన్నీ చేసుకున్నాక మనము ఆ ఈరోజు చంద్రుని చూస్తున్న ఈలాప నిందనలు అంటారు కదండి అలా మనం కలగకుండా ఉండాలి అంటే ఇవాళ మనం పూజ చేశాక ఈ వినాయక వ్రత కథను వింటే మనకు ఎటువంటి నీలాప నిందనలు అలాగే ఉండకుండా అలాగే ఈ సంవత్సరం అంతా కూడా మనకు చాలా బాగా ఉంటుంది కాబట్టి ఈ వినాయక వ్రత వ్రతకథను నేను ఇప్పుడు వివరిస్తాను వినాయక వ్రతకథ చదివేవారు పూజలో కూర్చునేవారు ముందు చేతిలో కొద్దిగా అక్షింతలు వేసుకోవాలి కథ పూర్తయిన తర్వాత వాటిని తమ శిరస్సుపై ధరి ఉంచుకోవాలి తన భక్తుడైన గజాసురుని కోరిక మేరకు అతడి ఉదరణంలో ఉన్న పరమేశ్వరుని శ్రీ మహావిష్ణువు విముక్తి కల్పించడంతో భర్త రాకకు పార్వతి కైలాసంలో ఎదురు చూస్తూ ఉంటుంది శివుడి కోసం ఎదురు చూస్తూ స్నానానికి సిద్ధమైంది స్నానానికి వెళుతూ దేహానికి నలుగు పిండిని అద్దుకుంది పరధ్యానంలో ఆ పిండితోనే ఒక ప్రతిమ తయారు చేసింది చుటుముచుటైన ఆ బాలుడికి తన తండ్రి ఉపదేశించిన మంత్ర సహాయంతో పార్వతి ప్రాణప్రతిష్ట చేసింది దివ్య సుందరమైన ఆ బాలుని వాకిట కాపలా ఉంచి తన స్థానానికి వెళ్ళింది అంతలో అక్కడికి వచ్చిన శివుడిని ఆ బాలుడు అడ్డుకున్నాడు ఆగ్రహ ఆగ్రహ వేషాలకు లోనుడైన రుద్రుడు ఆ బాలుడి శిరసును తన త్రిశూలంతో ఖండించాడు ఆ శబ్దానికి బయటకు వచ్చిన పార్వతీదేవి జరిగిన ఘోరం చూసి కన్నీళ్లు పెట్టుకుంది దీంతో శివుడు గజముఖుడి శిరీసును తెచ్చించి ఆ బాలుడికి అతికించి ప్రాణం పోసి గజాసు గజాననుడు అనే నామకరణం చేశాడు అతడి శక్తి సామర్థ్యాలను పరిశీలించి భాద్రపద శుద్ధ చవితి నాడు గణాధిపత్యం కట్టబెట్టాడు ఆ రోజున తనకు భక్తితో సమర్పించిన ఉండ్రాళ్ళు కొడుములు పిండి వంటలు పండ్లని సు సృష్టిగా తిన్న వినాయకుడు నడవడానికి ఇబ్బంది పడుతూ కైలాసం చేరుకున్నాడు శివుని శిరసుపైనన్న చంద్రుడు గజానుని అవస్థలు చూసి పక్కున నవ్వాడు రాజ దృష్టి సోకితే రాళ్ళు కూడా నృజ్జవుతాయని విఘ్ననాథుని ఉదరం పగిలి అందులోని ఉండ్రాళ్ళు కుడుములన్నీ బయటకు వచ్చి అచేతనుడయ్యాడు దీంతో ఆగ్రహించిన పార్వతీదేవి పాపాత్ముడా నీ దృష్టి సోకిన కుమారుడు అచేతనంగా పడి ఉన్నాడు కాబట్టి నేను చూసిన వారు పాపాత్ముల నీలాప నిందలు పొందుగాక అని చెప్పించింది ఋషిపత్ములకు నీలాప పార్వతీదేవి చంద్రుని శప్పించిన సమయంలో సప్త ఋషులు భార్య భార్యలతో కలిసి యజ్ఞం చేస్తూ అగ్నిదేవుని ప్రదర్శన చేస్తున్నారు అగ్నిదేవుడికి ఋషిపత్నుల మీద మోహం కలిగింది కోరిక తీరక శపిస్తారేమో అనే భయంతో అగ్ని క్షీణింపసాగాడు భర్త కోరిక తెలుసుకున్న స్వాహాదేవి ఋషుల భార్యల రూపంలో అగ్నిదేవుడిని చేరింది అగ్నిదేవునితో ఉన్నది తమ భార్యలేనని భ్రాంతి చెందిన ఋషులు వారి వారిని విడిచిపెట్టారు శాపగ్రస్తుడైన చంద్రుడు చూడటం వలనే ఋషుల భార్యలు నీలాపదలకు గురయ్యాలని దేవతలు గ్రహించారు వీరందరూ బ్రహ్మదేవునితో కలిసి కైలాసానికి వెళ్ళారు మరణించిన విఘ్నేశ్వరుని బ్రహ్మదేవుడు తిరిగి బ్రతికించాడు తర్వాత పార్వతీదేవితో అమ్మ నీవు చంద్రునికి ఇచ్చిన శాపం వలన ఆపద కలిగింది కావున శాపాన్ని ఉప ఉపసరించుకో అని కోరాడు అప్పుడు పార్వతీదేవి ఏ రోజున చంద్రుడు విఘ్నేశ్వరుడిని చూసి నవ్వాడో ఆ రోజు చంద్రుడిని చూడకూడదు అని శాపాన్ని సవరించింది ఆ రోజు నుంచి అందరూ భాద్రపద శుద్ధ చవితి నాడు చంద్రుని చూడకుండా జాగ్రత్త పడి జాగ్రత్తగా ఉండి సుఖంగా ఉన్నారు ఇలా కొంతకాలం గడిచింది సామంతకోపాణ్యం అంటే ద్వారప ద్వారప ద్వాపరయుగంలో ద్వారకలో నివాసం ఉన్న శ్రీకృష్ణుణ్ణి నారదుడు కలిశాడు కాసేపు పి పిచ్చిపాటి మాట్లాడాక స్వామి ఈరోజు వినాయక చవితి పార్వతీ శాపం కారణంగా చంద్రుని చూడకూడదు నేను వెళ్తాను అని కృష్ణుడికి చెప్పి నారదుడు వెళ్ళిపోయాడు ఆ రోజు రాత్రి ఎవరూ చంద్రుని చూడకూడదని పట్నంలో శ్రీకృ శ్రీకృష్ణుడు చాటింపు వేయించాడు ఆవు పాలని తాగుతుండగా పాత్రలోని పాలలో చెవితి చంద్రుడి ప్రతిబింబాన్ని చూశాడు శ్రీకృష్ణుడికి పాలంటే ఇష్టం కదండి అలాగ చూస్తుండగా చిత్ర ప్రతిబింబాన్ని చూశాడు దాంతో తనకు ఎలాంటి అపడిందలు వస్తుందని చింతించాడు కొన్ని రోజులు గడిచాయి సత్రాజిత్ సూర్యుని వరంతో సమంతకమణిని సంపాదించాడు రోజుకు పది బరువులున్న పది బారువులు ఉన్న బంగారాన్ని ఇచ్చేసా ఆ మణిని ద్వా తీసుకొని ద్వారకకు వెళ్ళాడు శ్రీకృష్ణుడు సత్రాజిత్తుకు అతిథి మర్యాదలు చేసి ఆ మణిని ఇవ్వమని కోరాడు అందుకు సత్రాజిత్తు ఒప్పుకోలేదు తర్వాత ఒకరోజు సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుడు సమంతకమణిని మెడలో వేసుకొని అడవికి వే వేటకు వెళ్ళాడు అడవిలో ఒక సింహము ఆ మణిని చూసి మాంసం మొక్క అనుకొని ప్రసేను చంపింది మణిని నోటకరుచుకొని పోతున్న సింహాన్ని జాంబవంతుడు చంపాడు సమంతకమణిని కొండ గుహల్లో ఉన్న తన కూతురు జాంబవతికి ఆట వస్తువుగా ఇచ్చాడు మరుసటి రోజు సత్రాజిత్ తమ్ముని మరత వార్త వింటాడు శ్రీకృష్ణుడు తన తమ్ముణ్ణి చంపి సమంతకమణిని అపహరించాడని నిందించాడు శ్రీకృష్ణుడు అది విన్నాడు భాద్రపద శుద్ధ చవితి రోజు ప్రతిబింబాన్ని చంద్రబింబాన్ని చూసిన దోషం వలనే తన మీద నింద పడింది అనుకున్నాడు సమంతకమతిని మణిని వెదుగుతూ అడవికి వెళ్ళాడు ఒక చోట ప్రసేన శవం కనిపించింది అక్కడి నుంచి సింహం అడుగులు కనిపించాయి వెదుగుతూ వెళ్ళి ఒక పర్వత గుహంలోకి ప్రవేశించాడు అందులో ఉన్న ఉయ్యాలలో కట్టిన మణిని చూసి దానిని తీసుకుని బయటకు రాసాగాడు వెంటనే జాంబవంతి పెద్దగా సాగింది కూతురు ఏడుపు విని జాంబవంతుడు కోపంతో శ్రీకృష్ణుడిపై యుద్ధానికి తలపడ్డాడు వారిద్దరి మధ్య ఇరవై ఎనిమిది రోజులు యుద్ధం జరిగింది జాంబవంతుని శక్తి తగ్గిపోయింది తనతో యుద్ధం చేస్తున్నవాడు శ్రీరామచంద్రుడని తెలుసుకున్నాడు త్రేతాయుగంలో జాంబవంతుడు శ్రీరామునితో యుద్ధం చేయాలని కోరాడు ఆ కోరిక ఇప్పుడు శ్రీకృష్ణుడి రూపంలో వచ్చి తీర్చాడని గ్రహించాడు శ్రీకృష్ణుడికి నమస్కరించి సమంతకమణితో పాటు తన కుమార్తె జాంబవతిని కూడా ఆయన సమర్పించాడు శ్రీకృష్ణుడు సమంతకమణిని తెచ్చి సత్రాజిత్తుకు ఇచ్చాడు నిజం తెలుసుకుని సత్రాజిత్తు తనను క్షమించమని శ్రీకృష్ణుడికి వేడుకున్నాడు తన కుమార్తె సత్యభామను ఇచ్చి వివాహం జరిపించాడు సమంతకమణిని కూడా శ్రీకృష్ణుడికి ఇచ్చాడు ఆ సమయంలో అక్కడికి వచ్చిన మునులు శ్రీకృష్ణుడితో మీరు సమర్థులు కనుక మీపై పడిన నిధను పోగొట్టుకోగలిగారు మా వంటి వారికి ఏది ఏం గతి అని అడిగారు భాద్రపద శుద్ధ చవితి నాడు యథావిధిగా వినాయకుని పూజించి ఈ సమంత కోపాజ్ఞానాన్ని విని అక్షతలు తలపై వేసుకున్న వారి ఆ రోజు చంద్రదర్శనం అయినా కూడా అపనిందలు కలగవు అని శ్రీకృష్ణుడు చెప్పాడు ఆనాటి నుంచి ప్రతి సంవత్సరం భాద్రపద శుద్ధ చవితి రోజు దేవతలు మహర్షులు మనుషులు తమ శక్తికి తగినట్లుగా గణపతిని పూజించి తమ కోరికలు తీర్చుకుంటున్నారు ఈ కథను చదివి కానీ కానీ దళపై అక్షంతలు వేసుకున్న వినాయక వ్రతాన్ని ముగించాలి చివరిగా వినాయకుని ఎదుట వీలైనన్ని గుంజిల్ తీసి సాష్టాంగ నమస్కారాలు చేయాలి కథ పూర్తయిన తర్వాత స్వామికి మంగళహారతులు ఇవ్వాలి అనంతరం ఉద్వాసన మంత్రం చెప్పుకోవాలి అంటే ఉద్వాసన మంత్రం చెప్తున్నాను యజ్ఞేన యజ్ఞమయజంత యజ్ఞమయజంతదేవస్థాధర్మాణీ ప్రధమాన సాహనాకా మహీ మహిళర యాత్ర పూర్వ సాధ్యా సంస్థివాే జనా వినాయక చవితి వ్రతకల్పము ఈ కథ విన్నా కానీ లేదా చదివినా కానీ మన ఇంట్లో సుఖశాంతులతో ఉండి మనము ఆ సంవత్సరం అంతా కూడా ఎటువంటి నీలాప నిందనలు పొందకుండా మనము మాకు చక్కటి మంచి శుభాలను పొందగలుగుతాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఎవరికైనా ఉపయోగపడుతుందనుకుంటే షేర్ చేయండి అలాగే మన ఛానల్లో ఈ వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారనుకుంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్